సంగారెడ్డి జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది ఆ తీవ్రతకు రెండు భవనాలు కూలిపోయాయి ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది మంది గాయపడ్డారు సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం చందాపూర్ శివారలో గల ఎస్బీ ఆర్గానిక్ హెల్త్ కేర్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది పేలుడు తీవ్రతకు రెండు భవనాలు కూలిపోయాయి ఇంతలోనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ప్రమాదం జరిగినప్పుడు ఫ్యాక్టరీలో సుమారు నలభై మంది కార్మికులు విధుల్లో ఉన్నారు ఇందులో పదిహేను మంది రియాక్టర్ దగ్గరే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో కార్మికులకు తప్పించుకునే మార్గమే లేకుండా పోయింది సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఐదు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి ఎస్బీ ఆర్గానిక్స్ లో డైరెక్టర్ గా పనిచేస్తున్న రవిశర్మతో పాటు నలుగురు కార్మికులు ఘటనా స్థలంలోనే చనిపోయారు వీళ్లలో విష్ణు స్థానిక చందాపూర్ వాసి కాగా మధ్యప్రదేశ్ కు చెందిన సురేష్ పాల్ తమిళనాడు వాసి దయానంద్ ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు మరో పదిహేను మంది కార్మికులు గాయపడ్డారు ఇందులో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వాళ్ళను ముందుగా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని తో పాటు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు ఎస్బీ ఆర్గానిక్ హెల్త్ కేర్ కెమికల్లో రియాక్టర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గాయపడ్డవాళ్లకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించారు